ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. 1500 కోట్లతో 3 భాగాలుగా తెరకెక్కబోతోంది బాలీవుడ్ రామాయణం. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా రాకింగ్ స్టార్ యష్ కనిపించబోతున్నారు. ఇక హీరో హీరోయిన్లు లేకుండానే కొన్ని సీన్లు తెరకెక్కిస్తున్న టీం ప్రతి శ్రీరామనవమికి ఒక కొత్త అప్డేట్ తో సర్ప్రైజ్ ప్లాన్ చేసిందట. మలయాళం స్టార్ పృథ్వీరాజ్ మమ్ముట్టితో 14 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడట. మమ్ముట్టి మూవీలో పృథ్వీరాజ్ విలన్ అని తెలుస్తోంది. పొక్కిరి రాజా తర్వాత ఈ కాంబినేషన్ ఇప్పుడు సాధ్యమవుతోందట. ది రాజాసాబ్ టీమ్ సాంగ్ షూట్ చేస్తోంది. 3 హీరోయిన్లలో నిధి కూడా ఒక హీరోయిన్ అవటం, తన మీదే పాటని చిత్రీకరించడం జరుగుతోంది. ది రాజాసాబ్ సాంగ్ షూట్ లో జాయిన్ అయింది నిధి. రౌడీస్టార్ విజయ్ దేవరకొండతో గౌతమ్ తిన్ననూరి పోలీస్ బ్యాక్ డ్రాప్ తో సినిమా తీస్తున్నాడు. ఇక ఇందులో మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా కన్ఫర్మ్ అయింది. స్క్రిప్ట్ వర్క్ పనులు పూర్తవడంతో ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా షురూ చేసింది సినిమా టీం. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు తీయనున్న సినిమా తాలూకు అప్డేట్ రాబోతోంది. ఈ సినిమాలో చాలా పాత్రలు ఉండటంతో వాటిని ముందుగా యానిమేషన్ రూపంలో పరిచయం చేయబోతున్నాడట రాజమౌళి. సినిమా రిలీజ్ టైంలో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదని లాంచింగ్ రోజే యానిమేటెడ్ పాత్రల రూపంలో ప్రతి పాత్రని పరిచయం చేసే వీడియో రెడీ అవుతోందట. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ సినిమా తాలూకు టీజర్ రాబోతుంది. May 17 విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా 90 సెకండ్ల నిడివితో టీజర్ని రెడీ చేసింది ఫిల్మ్ టీమ్.